అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన కొనసాగుతోంది. పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటించి బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. భువనేశ్వరికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటనతో ఇక్కడ పర్యటిస్తున్నారు. ఎవరైతే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించారో వాళ్ళ కుటుంబాలను సభ్యులను కూడా పరామర్శించి ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నారు. ఒక్కొక్క కుటుంబానికి కూడా 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, రాజోలు, అమలాపురం, మండపేట నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి రెల్లిగడ్డ అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పుల్లమరాజు అనే వ్యక్తి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మృతి చెందాడు. ఇక్కడ నారా భువనేశ్వరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఇక్కడ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. వాళ్ళకి ఆర్థికంగా సాయం కూడా అందించారు. 3 లక్షల రూపాయలు విలువైన చెక్ను కూడా అందజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 రోజుల పాటు భువనేశ్వరి ఇక్కడ పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి సుమారుగా 14 కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చెప్పిన ఆర్థిక సాయం అందిస్తున్నారు. పుల్లమరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. చెప్పండి, భువనేశ్వరి గారు మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీతో మాట్లాడారు, ఆర్థిక సాయం చేశారు, ఏమన్నారు, మీకు ఏమనిపిస్తుంది భువనేశ్వరి గారు వచ్చిన తర్వాత? సహాయం చేస్తాం, సంతోషంగా ఉన్నాను. మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారని తెలుసుకుని గుండెపోటు వచ్చి చచ్చిపోయారు. మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు భువనేశ్వరి గారు ఎప్పుడు బయటకు రాలేదు ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లోనూ, ఇప్పుడు బాధిత కుటుంబాల దగ్గరకు వచ్చి పరామర్శిస్తున్నారు, ధైర్యం చెప్తున్నారు, ఏమనిపిస్తుంది ఇక్కడ మీరు చూసిన తర్వాత? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడిచిన మా అందరికీ భువనేశ్వర దేవరు గారు ఒక భరోసా ఇస్తున్నట్టు అనిపించింది. ఈ బాధిత కుటుంబాలను ఆదుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. బాధిత కుటుంబాలను ఆదుకోవడంతో పాటుగా మహిళలందరికీ ధైర్యాన్ని చేకూరుస్తున్నట్టుగా అనిపించింది. ఆవిడ రాక ఇప్పటి వరకు ఆవిడ ఎప్పుడూ బయటికి రాలేదు. కానీ ఈ బాధిత కుటుంబాలను ఓదార్చడం కోసం ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక సోదరి మనకి ఒక ఆ ఓదార్పును ఎలా అందిస్తుందో ఆ విధంగా ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ ఓదార్చే విధానం చాలా ఓదార్పును కలగజేసింది. అందుకు మేము ఆవిడకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఎన్టీఆర్ కుమార్తె చంద్రబాబు సతీమణి ఈరోజు మీతో మాట్లాడారు, మీకు ఎలా ఉంది ఆమె మాట్లాడిన తర్వాత? మాకు చాలా ఆనందంగా ఉందండి. మాతో పాటు నాకు చెప్పాలంటే ఈ ఊరు అందరికీ కూడా భువనేశ్వర్ గారిని కలవటం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. మామూలుగా ఇంతమంది వస్తారు, ఇలా ఇంత ఆదరణ ఉంటుందని అనుకోలేదు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా భువనేశ్వర్ గారు వస్తున్నారు, ఇలా ఈ ఊరు ఇలా వస్తున్నారు, దీని ఈ సందర్భం గురించి వస్తున్నారు అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ కూడా ఆవిడని చూసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యారండి. మేడం, మీరు చెప్పండి, మామూలుగా మీరు బయటికి రారు, అసలు ఈ గ్రామస్తులు రాజకీయాలకి కొంచెం దూరంగా ఉంటారు, అలాంటిది ఈరోజు భువనేశ్వర్ గారు వచ్చినది అందువల్ల మీరు అందరూ బయటకు వచ్చారు, ఏమనిపిస్తుంది మేడం అని చూసినారు? చాలా సంతోషంగా ఉందండి. మేమైతే ఎక్కువ జెంట్స్ అందరు, మగవాళ్ళు అందరూ బయటకు వెళ్తారు. చంద్రబాబు వచ్చినప్పుడు మేము కలుద్దామని అనుకున్నామండి అమలాపురం వెళ్ళి, కానీ కలవలేకపోయాం. కానీ మా అదృష్టం ఏంటంటే మేము కార్తీక మాసంలో గుళ్ళకి వెళ్తుంటే మధ్యలో మాకు లోకేష్ గారి ఆయనకి కలుసుకోవడానికి అవకాశం దొరికిందండి. ఆయన చాలా ఆనందంగా మమ్మల్ని చేయి పట్టుకుని పలకరించి, ఒక అన్నయ్య ఎలా చెల్లెల్ని ఆదరిస్తారో అలాగా చేయి పట్టుకుని అందరినీ చాలా అభ్యయంగా పలకరించారు మమ్మల్ని. అది చాలా సంతోషం అనిపించింది. అది ఆ తర్వాత ఆవిడ తల్లి మన భువనేశ్వరి గారు మా ఊరికి వచ్చి మాకు ఒక ఆపదలో ఉన్న, అది కష్టాల్లో ఉన్న వారికి చేయూతను అందించి ఈ రైతు భరోసా ఇచ్చారు ఆవిడ. చాలా సంతోషంగా ఉందండి ఆవిడ రావడం మా ఊరికి. ఏదో పండగ, ఏదో సంక్రాంతి పండగ వెళ్ళాక ఏదో పెద్ద పండగలాగా మాకు, సంక్రాంతి కంటే పెద్ద పండగలాగా మాకు అనిపించింది. మా రెల్లిగడ్డ ఏనాడు ఈ పుణ్యం చేసుకుంది కనుక ఈరోజు ఆవిడ వచ్చి మాకు కుటుంబానికి, ఒక పేద కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు ఆవిడ తల్లిలాగా. అన్ని చాలా సంతోషం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట నియోజకవర్గం, రాజోలు నియోజకవర్గం, అమలాపురం, పి గన్నవరం జనం బ్రహ్మరథం పడుతున్నారు భువనేశ్వరి గారిని చూడడానికి, బ్రహ్మరథం పడుతున్నారు, ఆవిడ కూడా ఆదరిస్తున్నారు. ఏమనిపిస్తుంది భువనేశ్వరి గారు పర్యటన చూసిన తర్వాత, మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడం? ఖచ్చితంగా అండి, ఈరోజు ఈ అరాచక ప్రభుత్వం మీద మహిళలు ఏ విధంగా అయితే బాధింపబడ్డారో, ఏ విధంగా అయితే తిరగబడుతున్నారు అన్న దానికి ఈరోజు మేడం గారు వచ్చిన తర్వాత చూస్తున్నటువంటి అభిమానం ఇది తార్కాణం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహిళలే ప్రభుత్వాన్ని మార్చబోతున్నారు, మహిళలతోటే
ఈ మార్పు సాధ్యమని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. అలాగే భువనేశ్వరి అమ్మ వచ్చి ఇక్కడ రెల్లిగడ్డ గ్రామంలో మరి రాజుగారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 3 లక్షల సహాయం చేశారు. అలాగే భరోసా ఇచ్చారు, అంటే తెలుగుదేశం కుటుంబం అంతా మీ వెనకాల ఉంది, మేమున్నాం మీకు అండగా అని చెప్పి మరి వారికి భరోసా ఇచ్చి ఈరోజు మేడం గారు చెప్పడం జరిగింది. అలాగే మహిళలు కానివ్వండి లేకపోతే ప్రజలు కానివ్వండి తండోపతండాలుగా ఈ మొత్తం గ్రామం అంతా కూడా రోడ్డుకి ఇరువైపులా నిలబడి ఆవిడికి స్టాండింగ్ ఓషన్ ఇచ్చినట్టు నిలబడి వారికి మరి స్వాగతం పలికి మరి ఆవిడని పంపించడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇది మార్పుకు నాంది. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారన్న దానికి కూడా ఇది ఒక నిదర్శనం. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇక్కడ భువనేశ్వరి ఎవరైతే బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చేస్తున్నారో ఆ భువనేశ్వరికి ఇక్కడ అందరూ కూడా మహిళలు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అంబేద్కర్ కోనసీమ జిల్లా.